ఎవరికి ఎవరి మీద ప్రేమ అభిమానాలు ఎందుకు కలుగుతాయో తెలియదు. సాధారణంగా సినిమాల్లో హీరో హీరోయిన్స్ లేదా అరుదైన నటులకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. వారి కోసం ఏదైనా చేసేందుకు ఎంతకైనా తెగించేందుకు వెనుకాడరు. రాజకీయ నేతలకు పార్టీలకు కూడా వీరాభిమానులు ఉంటారు. అయితే సినిమాయిలో పడ్డంతగా రాజకీయ అభిమానులు అన్నింటికీ తెగించి ముందుకు వెళ్లడం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్కు అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఆ ఫాలోయింగ్ అభిమానుల్లో ఉండేది. నేటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ శాతం టీడీపీలోనే ఉన్నా కొందరు మాత్రం ఆయన మరణం తర్వాత స్వర్గీయ వైఎస్ అభిమానులుగా మారిపోయారు. పాలిటిక్స్లో సినీ తారలకు మించి ఫ్యాన్స్ను సంపాదించుకున్నది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ డాక్టర్ వైఎస్ఆర్ అని మాత్రమే చెప్పొచ్చు. ఇదంతా ఎందుకు అంటే వైఎస్ వీరాభిమానంలో ప్రథమ వరుసలో ఉంటాడు పశ్చిమ గోదావరి జిల్లా గూటాలకు చెందిన చేవల మహేష్. వైఎస్ఆర్ చేపట్టిన మహాపాదయాత్రలో ఆయన చూసి తొలిసారి ఫిదా అయిపోయాడు మహేష్. సుదీర్ఘ పాదయాత్రలో రాజమండ్రిలో వడదెబ్బ తగిలి 10 రోజుల పాటు మృత్యుతో పోరాడి కోలుకొని తిరిగి లేచి తన లక్ష్యాన్ని పూర్తి చేశారు మహానేత వైఎస్. ఆ అంశాన్ని దగ్గరుండి పరిశీలించి లీడర్ అంటే ఇలా ఉండాలి అని, అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని భావించి వైఎస్ వీరాభిమానిగా మారిపోయాడు మహేష్. 2004 ఎన్నికల ముందు సినిమాల్లో డైరెక్టర్ కావాలని హైదరాబాద్ వెళ్ళి స్థిరపడిన మహేష్ ఎస్వి కృష్ణారెడ్డి వంటి వారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రోజులవి. వైఎస్ అంటే మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని అభిమానం మహేష్ గుండెల్లో గూడు కొట్టుకుంది కూడా అప్పుడే. మహానేత పాదయాత్ర పూర్తయింది, అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. సర్వత్రా టెన్షన్. రాజకీయ దిగ్గజం చంద్రబాబును ఢీకొని వైఎస్ఆర్ సీఎం అవుతారా లేదా, ఇదే ఉమ్మడి రాష్ట్రంలోని అందరిలో సందేహం. ఎలాగైనా తాను అమితంగా అభిమానించే డాక్టర్ వైఎస్ఆర్ సీఎం కావాలని హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వరుని అర్చించేవాడు మహేష్. ఎన్నికల్లో ఓటింగ్ పూర్తయింది, ఫలితాలు లెక్కింపునకు ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది. ఈ సమయంలో మహేష్ ప్రాణాలకు తెగించి దుస్సాహసమే చేశాడు. సీఎంగా వైఎస్ను చూసి తీరాలన్న తలంపుతో వెంకన్నకు తన నాలుకను మొక్కుగా ముందే చెల్లించాడు. అక్కడ ఉన్న భక్తులు, ఆలయ అధికారులు, పోలీసులు హుటాహుట్న ఆసుపత్రికి తరలించి ఆనాడు మహేష్ ప్రాణాలు కాపాడారు. ఆ సంఘటన తర్వాత కోరుకున్నట్లే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం, తన వీరాభిమాని ప్రేమ తెలుసుకుని తల్లడిల్లిపోయిన మహానేత మహేష్ను ప్రత్యేకంగా అభిమానించేవారు. తనపై తన అభిమానికున్న ప్రేమను చూసి పొంగిపోయిన మహానేత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా పదవినిచ్చి మహేష్ని గౌరవించారు కూడా. పదవి లభించిన స్వామి భక్తి చాటడంలో మహేష్ ఎక్కడా తగ్గలేదు. 2009 ఎన్నికల ముందు శ్రీ వెంకటేశ్వరునికి మరోసారి తన నాలుకను మొక్కుగా చెల్లించేశాడు మహేష్. మళ్ళీ అక్కడి వారంతా షాక్ అయ్యారు. తక్షణం ఆసుపత్రికి తరలించడంతో ఆ రోజు కూడా బతికి బట్ట కట్టాడు మహేష్. ఇలా 2వసారి తన వీరాభిమాని మహేష్ చేసిన పనికి వైఎస్ఆర్ తల్లడిల్లిపోయారు. ఇంకెప్పుడు అలా చెయ్యొద్దంటూ కూడా మందలించారు. మహేష్ కోరుకున్నట్లే శ్రీనివాసుడు ఆయన అభీష్టాన్ని నెరవేర్చారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి 2వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందడం తెలిసిందే. తన హీరో అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ సంఘటనతో మహేష్ ఒక్కసారిగా కుంగిపోయాడు. వైఎస్ఆర్ తర్వాత ముఖ్యమంత్రులుగా పదవులు చేపట్టిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు వైఎస్ అభిమానులను పట్టించుకున్న పాపానికి పోలేదు. వైఎస్ మరణం ఇచ్చిన షాక్ నుంచి మహేష్ కోలుకోవడానికి దాదాపుగా 10 ఏళ్ళు పట్టింది. 2018 మహేష్ శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి తిరిగి వెళ్ళాడు. ఈసారి ఆయన అభిమాన నేతలు ఇద్దరు కావడం విశేషం. రాష్ట్ర విభజన జరిగి ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ కుమారుడు జగన్ సీఎం కావాలంటూ 3వసారి తన నాలుకను తెగ్గోసుకుని మొక్కు చెల్లించాడు గోవిందుడికి. ఆ సమయంలో కూడా సమయానికి అక్కడి వారు ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో మహేష్ మరోసారి ప్రాణాలు దక్కించుకున్నాడు. గోవిందుడు తన భక్తుడి అభీష్టాన్ని ఎప్పటిలాగే తీర్చాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ జగన్లు ముఖ్యమంత్రులుగా అయిపోయారు. అయితే వైఎస్ చూపిన ప్రేమ జగన్ సర్కార్ వచ్చాక మహేష్కి దక్కలేదని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. ఈ విషయాన్ని గమనించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీలు తమ పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామంటూ ఈ వైఎస్ వీరాభిమానికి ఆఫర్లు ఇస్తున్నట్లు టాక్ నడుస్తుంది. జగన్ అంటే వైఎస్ లాగే అభిమానించి నాలుగు తెగ నరుక్కున్న మహేష్ ప్రజాపాలనలో మాత్రం వైఎస్ అడుగుజాడల్లో తనయుడు నడవడం లేదన్న అసంతృప్తితో ఉన్నాడన్నది నిజమే. అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి అడుగు పెడతానన్నది ఆసక్తికరంగా మారింది. వైఎస్ కుటుంబం అంటే ప్రాణాలిచ్చే ఇలాంటి అభిమానులు జగన్కు దూరం అయితే మాత్రం వైఎస్ఆర్ పార్టీకి వచ్చే ఎన్నికలో ప్రమాద గంటికలు మోగుతున్నట్లే చెప్పొచ్చు. నేతలు ఇలాంటి వీరాభిమానులను సంపాదించుకోవడం చాలా కష్టం, దూరం చేసుకోవడం చాలా సులువు. మహేష్ వంటి నిబద్ధత కలిగిన వారు దూరమైతే వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరగనుందో. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం.
ఈస్ట్ న్యూస్.